దూరంలో, దూరమే లేదు. అక్కడ నిరంతరం ధ్యానం జరుగుతుంటుంది. ఎవరికి? అందరికీ. అందుకనే సద్గురువు దగ్గరికి ఎవరైనా వెళ్ళి మేము ధ్యానం చేయట్లేదు అంటే పర్లేదు అంటారు, ఎవరన్నా మేము చేసుకుంటున్నామంటే మంచిదే పర్లేదు అంటారు. నాకు ఇక్కడ భార్య పిల్లలు ఉన్నారండి, నాకు ఆటంకంగా ఉంది, నా జపానికి నేను ఎక్కడో అమెరికానో ఎక్కడికో వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, నేను అక్కడే ఉండి పిల్లలు, చిన్నపిల్లలు 10 ఏళ్ళ పిల్లలు, లేకపోతే హిమాలయాలు వెళ్ళిపోయి ధ్యానం చేసుకుందాం అనుకుంటున్నాను. చూడండి అజ్ఞానం అది. నేనే ఉన్నానంటే మీరు ఏకాంతాన్ని కోరుకోవట్లేదు, ఒంటరితనాన్ని కోరుకుంటున్నారు. ఇప్పుడు నిరంతరం శ్వాస ఎట్లా జరుగుతుందో, మీరు ఏ పనులు చేస్తున్నా, మీరు ఏ పనులు చేయకపోయినా, రోజంతా ఎంత బిజీగా ఉన్నా, సినిమాలు చూస్తున్నా, అన్నం తింటున్నా, పనులు చేస్తున్నా, గుర్తున్నా మర్చిపోయినా, గమనించినా గమనించకపోయినా శ్వాస జరుగుతూనే ఉంది. శ్వాస జరగకపోతే మీరు లేరు. ఇక్కడ తమాషా ఏంటంటే ఉనికి ఉంది కాబట్టి ఆ శ్వాస కూడా జరుగుతుంది, ఉనికే ధ్యానం. శ్వాస ఎట్లయితే నీ పనులతో సంబంధం లేకుండా, నీ ఎరుకతో సంబంధం లేకుండా ఆ లోపల ఉనికి ఉండి నిరంతరంగా కొనసాగుతూనే ఉంది, ఆ ఉనికి అట్లా ఉంటుంది, దానికి ధ్యానం అని పేరు. ఊరకు ఉండటమే ధ్యానం అని భగవాను చెప్పారు, దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనం అసలు శ్వాస తీసుకుంటా ఉన్న ధ్యాస కూడా మనకు ఉండదు, శ్వాస తీసుకుంటూనే ఉన్నాం, జరుగుతూనే ఉంది నిరంతర ప్రక్రియ. ఈ శ్వాస కూడా ఎందుకు జరుగుతుంది నిరంతరంగా అంటే ఉనికి ఉండటం వల్ల. నీ శ్వాస ఎంత నిజమో నీ ధ్యానం కూడా అంతే నిజం. ధ్యానం ఎంత, శ్వాస నీ ప్రమేయం లేకుండా ఎట్లా జరుగుతుందో ధ్యానం కూడా నీ ప్రమేయం లేకుండా జరుగుతుంది. నీ శ్వాసను నువ్వు గుర్తుపడతావు, ఓ నేను నా ప్రమేయం ఉన్నా లేకపోయినా, నిద్రలో ఉన్నా నా ప్రమేయం లేకపోయినా కూడా నిద్రలో కూడా శ్వాస జరుగుతూనే ఉంది అని గుర్తుపడుతున్నావు నువ్వు. నీ కర్తృత్వం ఏం లేదు, నీ ప్రమేయం ఏం లేదు. అట్లానే నీ ధ్యానం కూడా నిరంతరం అనంతంగా అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. దీన్ని గుర్తుపట్టాలి, గుర్తుపట్టడమే. శ్వాసను గుర్తుపట్టినట్టుగా నీ దేహాన్ని, దేహక్రియలు ముఖ్యంగా శ్వాసక్రియని గుర్తుపట్టినట్టుగా నిరంతరం నీ లోపల కొనసాగుతున్న ఆ ఉనికి యొక్క నిరంతర స్రవంతి గుర్తుపట్టగలిగితే అప్పుడు మీకు ఈ మనసుతో చేసే జపాలు, ధ్యానాలు, సంప్రదాయాలు, ఆచారాలు అన్నీ మటుమాయమైపోతాయి, మీకు దుఃఖం కూడా దూరం అవుతాం. దుఃఖం చాలా రకాలు ఉంది, కొనుక్కున్న పనులు అవ్వలేదనే దుఃఖం ఉంటుంది. అట్లానే నేను ధ్యానం చేద్దాం అనుకుంటున్నాను, నా జ్ఞానం రాలేదని దుఃఖం కూడా ఉంది. జ్ఞానం కూడా లేదు, అక్కడ ఉందే వస్తువు అంతే, దానికి జ్ఞానం లేదు అజ్ఞానం లేదు, ఉంది అంతే. ఒక మామిడి పండు ఉంది, దానికి జ్ఞానం లేదు అజ్ఞానం లేదు, ఉంది అంతే. మీ లోపల ఉనికి కూడా జ్ఞానం లేదు అజ్ఞానం లేదు, ఉంది అంతే ఆధారంగా. కానీ దానికి ఒక లక్షణం ఉంది, ఎరుక ఉంది. ఎరుకంటే ఇప్పుడు మీరందరూ వింటున్నారు నా మాట, నా మాట మీకు అర్థమవుతూనే ఉంది, తెలుస్తూనే ఉంది. ఆ తెలియటమే మీ స్వరూపం, కానీ తెలుసుకుంటున్న మీ చెవులు, మీ దేహం, మీ మనసు కానే కాదు అసలు. అది దానికి కావాలి, అది నేను చెబుతున్నాను, నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు, చూస్తున్నారు చక్కగా, కేవలం సాక్షిగా ఉన్నారంతే. అట్లానే మీ జీవన క్రియలో కూడా, మీ దైహిక క్రియలో కూడా మీరు సాక్షిగానే ఉన్నారు, కానీ మీకు ఎరుకుంటుంది. మీకు కడుపు నొప్పి వస్తే తెలుస్తుంది, తగ్గితే తెలుస్తుంది, ఆకలి అయితే తెలుస్తుంది, నిద్ర వస్తే తెలుస్తుంది, మెలకు వస్తే తెలుసుకుంటున్న వ్యక్తి ఏదైతే ఉందో అదే మీరు. కానీ ఈ తెలియబడుతున్న, జరపబడుతున్న క్రియలు మీ స్వరూపం కాదు. కాబట్టి నిసర్గదత్త స్వామి ఏం చెబుతున్నారంటే, దేహముతో తాదాత్మ్యం చెందినచో ఆధ్యాత్మిక సాధన మాట అటుంచి ప్రాపంచిక వ్యవహారం కూడా సక్రమంగా జీవించలేవు. మీరు జపం చేయటమే, నేను చేసే జపమే సత్యం అనుకున్నారు మీరు. మీరు ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ వర్క్ ఏం చేయగలుగుతారు? జపమే చేస్తారా, ఆఫీస్ వర్కే చేస్తారు? నన్ను చాలామంది అడిగేవాళ్ళు, పెద్దల్ని కూడా చాలామంది అడిగారు, ఏమండి మేము జపం చేస్తూ పని చేయలేకపోతున్నామండి, పని చేస్తున్నప్పుడు జపం చేయలేకపోతున్నామండి. నీకు సత్యం తెలియదు, నువ్వు పని చేస్తున్నా చేయకపోయినా నీ శ్వాస ఎట్లా జరుగుతుందో, నీ ధ్యానం కూడా అట్లా జరుగుతున్న గుర్తుపట్టు నువ్వు విడుదలైపోతావు.
అందుకనే భగవాన్ నీ స్వరూపం అది, నువ్వదే. కానీ మనం తెలుసుకోవాలనుకుంటున్నాం, తెలుసుకోవాలనుకునేది కూడా చైతన్యం. ఊరుకోండి, హాయిగా ఉండండి. చంటిపిల్లలా ఓ చంటిపిల్లవాడు తెలుసుకోవాలనుకోడు, తెలుసుకోవద్దు అనుకోడు, ఉంటాడు వాడు. చంటిపిల్లలాగా మనం ఎదిగి చంటిపిల్లలాగా అమాయకంగా గురువుగారు ఎట్టున్నారంటే చంటిపిల్లల కంటే అమాయకంగా ఉన్నారు. ఆయనకి తెలుసు, రాకపోకలు తెలుసు, సృష్టి తెలుసు. ఏకకాలంలో సర్వలోకాలకి ఆధారంగా ఉండి సర్వలోకాలకి సాక్షిగా ఉన్నటువంటి శివతత్వం ఆయన గురువుగారు. కానీ చాలా అమాయకంగా ఏమీ తెలియనట్టుగానే ఉన్నారు ఆయన. జిడ్డు కృష్ణమూర్తి గారు అన్నాడు, అమాయకుడుగా ఉంటే నువ్వు నష్టపోయేది ఏమిటా? ఉండం మనం. మనకి పాట వస్తే పాట పాడాలనుకుంటాం, వేదాంతం వస్తే చెప్పాలనుకుంటాం. ఊరుకో, మన మనసు ఊరుకో, ఏదో తెలిస్తే చెప్పాలనుకుంటాం. అమాయకంగా ఉండలేము మనం, వ్యక్తం అవ్వాలి. వ్యక్తమై నా కీర్తి నా గౌరవం, మీరు ఇంటికి ఎవరన్నా వస్తే పెద్ద మనిషి తరహా అప్పచెప్పండి, వాళ్ళు మీ మీద అంత డామినేట్ చేస్తారు, ఇక మిమ్మల్ని కదలని ఎవరు వాళ్ళు మీకు అప్పచెబితే. మన గుణం అదే. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందండి. ఇప్పుడు మీరు అందరూ, మనం అందరం కూడా, అందరం శ్వాస ఎట్లయితే కామన్గా తీసుకుంటున్నామో సహజంగా, ధ్యానం కూడా అందరిలో అట్లా కొనసాగుతూనే ఉంది. అంటే నిరంతర సవంతి, దాన్ని గుర్తుపట్టండి అంటున్నారు. ఇంకేం చేయాలి? గుర్తుపట్టడానికి మీరు చేసే శ్రమ ఏముంది? ప్రశాంతంగా ఉంటే మనసు గుర్తుపడుతుంది, ప్రశాంతంగా లేకపోతే మనసు గుర్తుపట్టదు. మీరు ప్రశాంతంగా ఉండండి, మనసు గుర్తుపడుతుంది, మీరు బయటపడితే విడుదలైపోతారు. ఇక మీ మానసికంగా చేయటం చేయకపోవటం కొన్ని లక్షలు జపం చేసినా, భగవాన్ అన్నాడు 10,000 సంవత్సరాలను సమాధి స్థితిలో ఉన్న ప్రయోజనం లేదు. చేసేది ఎవరు? అసలు జపం ధ్యానం అంటే ఏమిటి? ఇవన్నీ కూడా మనకు తెలియాలంటే కొద్దిగా మనసు నిశితంగా జ్ఞాపకాలతో ముద్దలతో ఆలోచనతో లేకుండగా అన్ని ధ్యాసలు ఆపి మనం శ్వాసనట్టు గమనిస్తున్నాం. ధ్యాసంత ఆపితే కనపడితే శ్వాస జరుగుతున్నట్టు తెలుస్తుంది. అట్లానే అదే ప్రక్రియని నువ్వు శ్వాస ధ్యాసని చిన్నగా ప్రశాంతంగా ఉంచుకోగలిగితే నీ లోపల నిరంతర స్రవంతి అనుభవంలోకి వస్తుంది. మనం ఎట్లా ఉన్నామంటే పొద్దునే అనిపించింది స్నానం చేస్తుంటే. ఇప్పుడు ఏదో నిన్న బర్త్డే, లేకపోతే మన ఇంట్లో పెళ్ళి, లేకపోతే ఏదో ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, ఎవరో రాలేదు, ఏమనిపిస్తుంది మనకి? వాళ్ళు రాలేదు, మాట్లాడలేదు నాతో, వాళ్ళు రాలేదు, వాళ్ళకి నా మీద గౌరవం లేదు, లేకపోతే వాళ్ళకి నా మీద ప్రేమ లేదు, నేను ఇంత పని చేసినా కూడా కృతజ్ఞత లేదు, విశ్వాసం లేదు. ఎక్కడ లేని భాష అంతా వచ్చేస్తుంది అక్కడ, ఎక్కడ లేని తెలివితేటలు. భాష ఎంత భాష కావాలో అంత భాష వచ్చేస్తుంది. ఏం తెలియని వాడు కూడా ఎన్ని పేర్లు వాడతాడో, అన్ని పేర్లు వాడుతున్నావు కదా. నిజంగా నీకు ఈశ్వరుడి యొక్క కార్యం మీద, రచన మీద ఒక నమ్మకం ఉంటే, నన్ను ఎవరైతే పుట్టించారో, నా చేత కార్యాలు ఎవరైతే చేయిస్తున్నారో, నా ఆలోచనలు నన్ను ఎవరు పుట్టించారో, నన్ను నడుపుతున్నది కూడా వాడే అని నీకు నిజంగా అర్థమైతే, మరి వాడు నడుపుతుంది వాడు కాదా? కాదు, వాడిని వాడే నడుపుకుంటున్నాడు. వాడి మనసు వాడిని నడుపుతుంది, వాడి చైతన్యం వాడిని నడుపుతుంది అనుకొని వంక పెట్టేస్తాం. అంటే ఇక నీకు అర్థమైంది, సబ్జెక్ట్ అర్థం కాలే మనకి, కర్తృత్వం ఇంకా ఉంది నీకు. నీకు ఆపాదించుకుంటున్నావు కర్తృత్వాన్ని, ఇతరులకు కూడా కర్తృత్వాన్ని ఆపాదిస్తున్నావు. నిన్ను నడిపినట్టు వాణ్ణి నడుపుతున్నాడు కదా ఈశ్వరుడు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, వేదాంతంలో చివరి మాట ఏంటంటే, ఈ అనంత సృష్టిగా శివుడే కనపడుతున్నాడు, శివుడే అనుభవిస్తున్నాడు, శివుడే లయమైపోతున్నాడు, ఇంకో వస్తువు లేదని. శివేతర పదార్థమే లేనప్పుడు నువ్వు శివుడే, వాడు శివుడే, వాడు శివుడే. నెమలికి కొన్ని లక్షణాలు ఉన్నాయి, పిట్టకు కొన్ని లక్షణాలు ఉన్నాయి, చేపకు కొన్ని లక్షణాలు ఉన్నాయి. చేప అదృశ్యమవుతుంది, దాని లక్షణాలు అదృశ్యమైపోతాయి. నెమలి అదృశ్యమవుతుంది, నెమలితో పాటు దాని లక్షణాలు అదృశ్యమైపోతాయి. అట్లానే ఇన్ని రకాలుగా ఉన్న అన్ని రకాల స్వభావాలు అదృశ్యమైపోయేవి. మనం ఆపాదిస్తాం, ఆపాదించాం. మీకెవరో ఫోన్ చేయలేదు, మీ దగ్గరికి ఎవరో రాలేదు, మీకెట్ట అనిపిస్తుంది? అంటే వాడు రాలేదు, కావాలని రాలేదు, కనీసం కృతజ్ఞత లేదు అంటున్నాం కదా.
మరి వాడిని దగ్గరికి రావాలంటే ఎవరు పంపాలి? ఈశ్వరుడు కదా పంపాలి. కానీ వాడికి ఈశ్వరుడికి ఆపాదించడం చేత కాదు. మనకి ఈశ్వరుడికి మీరు ఆపాదించడం, మిమ్మల్ని ఇతరులను కూడా ఆపాదించడం అలవాటైతే మీకు తక్షణం ఆత్మానుభవం అవుతుంది. ఈ చిన్న చిన్నవి మనని రోజు ఇంట్లో రోజువారి జీవితంలో ఇవాళ పలకరించారు, ఇవాళ పలకరించలేదు, ఇవాళ మాట్లాడారని ఇవాళ మాట్లాడలేదు, ఇవే గొడవ. కర్తృత్వమే పెరుగుతుంది. కర్తృత్వం పెరుగుతున్న కొద్దీ నేను పెరుగుతుంది, నేను పెరుగుతున్న కొద్దీ ఉన్న శివుడు అర్థం కాడు. శివుడు పాపం కనపడాలని ప్రయత్నం చేస్తాడు, కానీ నువ్వే ఆయన దూరం చేస్తావు నీ కర్తృత్వంతో, నీ అహంకారంతో, నీ మమకారంతో. శివుడు ఎప్పుడు చేయి పెట్టే ఉంచాడు, నన్ను అందుకోరా అని అందుకోమని చెబుతున్నాడు. నేను అందుకోను, నేను నా మనసుతో బుద్ధితో ప్రయత్నం చేసి అందుకుంటున్నా, అక్కడే అర్థం కావట్లేదు. చిన్నపిల్లలు ఎట్లుంటారంటే నడవటానికి ప్రయత్నం చేసి కింద పడుతుంటారు. అప్పటిదాకా చెయ్యి తండ్రి చెయ్యి అందిస్తాడు, అందుకోడు. అట్లానే మనం కూడా ఈశ్వరుడు చెయ్యి అందిస్తున్నా కానీ మనం అందుకోవట్లేదు, మన అహంకారం చేత, మన స్వతంత్రం చేత. ఈ మధ్య వరకు జబ్బు చేసింది, మంచంలో ఉన్నారు, పాపం భార్యతో సేవ చేయించుకోవటం ఇష్టం లేదు. భార్య ఏముంటుందంటే, నిజమేనండి నాతో సేవ చేయించుకోకపోతే పర్లేదు, కొద్దిగా చేతి సహాయం లేవటానికి, పడుకోవటానికి, బాత్రూమ్ దాకా కాస్త తోడు ఉంటున్నాను నేను, అది మంచిదే కదా. ఒకవేళ కింద పడ్డారనుకోండి, కాలో చేయి విరిగిందనుకోండి, మొత్తం సర్వీస్ నేనే చేయాలి కదా, ఏది బాగుందండి అని అడిగింది. నేను అదే చెప్పాను, ఆ మొండితనం పనికిరాదండి, మళ్ళా మీరు ఏది వద్దనుకుంటున్నారు అది మరింత చేసుకుంటున్నారు మీరు. అట్లా అయిపోయింది మనం భగవంతుడితో కూడా మన ప్రవర్తన. అట్టనే మనకేదో మితమైన అహంకారం, మితమైన స్వభావం, మితమైన దాన్ని ఏమంటారు అభిమానం, మితమైన అభిమానం ఉంటుంది. మితమైన అభిమానంతో చాలా కష్టాలు తెచ్చుకుంటున్నాం, అసలైన అహంకారంతో అనంతమైన ఈశ్వరుణ్ణి మర్చిపోదు. అహంకారం వల్ల ఏం జరుగుతుందంటే, నీకు ప్రాపంచిక ఫలాలు లభించవచ్చేమో, ఇతరులను బెదరగొట్టొచ్చేమో, వాళ్ళు మీ మాట వినేట్టు చేయొచ్చేమో, కానీ శివుడు మాత్రం దూరం అయిపోతాడు, ఈశ్వరుడు దూరం అయిపోతాడు మీ ప్రవర్తన వల్ల. ప్రాణము ఆహారంపై ఆధారపడి ఉండవు, ప్రాణము వల్లనే శరీరం కదులుతున్నావు. నీవు శరీరం కాదు, నీవు శరీరంలో ఉన్నావు. దేహాత్మ బుద్ధి వలన నీకు శ్రేయస్సు వనగూరుట, ఆశలు కోరికలు అంచనాలు సఫలం ఒకటన్నది చాలా జరుగుతున్నాను. ఏవో నీ కోరికలు ఉంటాయి, అవి తీరటం అన్నది చాలా అరుదుగా జరుగుతుంటాయి, అన్నీ అవ్వవు, అనుకున్న పనులన్నీ అవ్వవు. మనం చాలా అనుకుంటుంటాం, అబ్బాయి వెళ్తున్నాడు యాక్సిడెంట్ అవుతుందేమో అనుకుంటాం, క్షేమంగా తిరిగి వస్తాడు వాడు. ఎవరికో శత్రువుకు జబ్బు చేస్తుంది, వీడు పోతే బాగుండు అనుకుంటాం, వందేళ్ళు నీకంటే పోయి ఎక్కువ ఉంటాడు వాడు. నువ్వు అనుకున్నావు జరగవు, నీ కోరికలు నీ ఆశలు తీరు. ఈ నీ దాని లోపల నువ్వు ఉన్నావు, నువ్వు ఈ శరీరం కదిలే శరీరం నువ్వు అనుకుంటున్నావు, కానీ కదుపుతున్న పరమాత్మవే నువ్వు. ఏదైతే కదుపుతుందో అది నువ్వు. అదే చెప్పాను నేను, ఉనికి పుట్టుకునిస్తుంది, మనసేమో చైతన్యమేమో పుట్టిస్తుంటుంది, అన్నీ పుట్టిస్తుంది, గుణాలని ఈ ప్రపంచాన్ని అన్నిటినీ. ఉనికి నీ చైతన్య సమాచారాన్ని ఇస్తుంది, చైతన్యమేమో ప్రపంచం యొక్క సమాచారాన్ని ఇస్తుంది. ఉనికి ప్రసారం, చైతన్యం ప్రచారం, ఇంతే తేడా. కాబట్టి ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మనందరం చేయవలసిన పని ఏంటంటే, మంచి మాటలు వినటం వల్ల వినటమే కాదు ఆచరణాత్మకం అయిపోవాలి. ఇది నిజం కాదు, నేను మొన్న చెప్పే ఎట్ట సాధన చేయాలో, మీరు మీ భర్తను తీసుకోండి, మీ భార్యను తీసుకోండి, మీ పిల్లల్ని తీసుకోండి, ఇల్లు తీసుకోండి, వాకిలు తీసుకోండి, ఏమన్నా తీసుకోండి, అన్నీ కనపడిపోతున్నవే. ఇసుక గూడులాగా వదిలిపెట్టి రావాల్సిందే. ఈ శరీరానికి సంబంధించిన సమాచారం అంతా కూడా కనుమరుగైపోయేదే, నీ శరీరంతో పాటు నీకు వచ్చే సమాచారం అంతా కూడా కనుమరుగైపోయేదే. ఈ మాటను బాగా పదే 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 చేసుకుంటుంటే ఏమవుతుందంటే, ఇక మనసు ఉరకదండి. కృష్ణమూర్తి గారు ఏమనేవారంటే, ధ్యానం అంటే అర్థం ఏంటంటే, ఒక ఆసక్తిని కాదని ఇంకో ఆసక్తికి మీద మనసు పట్టడమే కదా ధ్యానం అంటే, అసలు ఆసక్తి ఎందుకు వస్తుందో చూడరాదా అన్నారు ఆయన, అధ్యానం అన్నారు. ఆసక్తిని చంపుకోవటం ధ్యానం కాదు, ఆసక్తి ఎందుకు కలుగుతుందో, మనసు ఎటు పోతుందో గమనించరాదా అన్నారు. ఎందుకు పోతుందో,
మనకి సినిమాకి వెళ్ళాలి అని ఒక కోరిక వస్తుంది. సినిమాకి వెళ్తాం, సినిమా చూస్తాం, సంతోషపడతాం. ఇప్పుడు మూడు ఉన్నాయి: కోరిక రావటం, అది తీరటం, సంతోషపడటం. కోరిక రావటం, తీరకపోవటం, దుఃఖపడటం, మూడు ఉన్నాయి. మూడు వేరు కాదంటున్నారు నిసర్గస్వామి. కానీ మనం ఏం చేస్తున్నామంటే కోరికను విడిగా చూస్తున్నాం. కోరిక అందులో అంతర్భాగమే అని నిసర్గదత్త స్వామి చెప్పారు. అంటే కోరిక కూడా అందులో భాగమే, కానీ నేను కోరుకోవటం అనే కోరిక లేదు, అందులో భాగమే. అది జీవితంలో ఒక భాగం అది. కానీ అందుకే కోరికలు వద్దా, ఉండాలా, పోవాలా అని అడుగుతుంటాం. కానీ మనం అసలు కోరిక ఏ విలువ లేదు. కోరిక అందులో ఊరికే ఒక మిషం మాత్రంగా కనపడుతుంటుంది, దాంతోపాటుగా ప్రతికూలత అనుకూలతో పాటుగా. మీకు అర్థమైంది ఆ సబ్జెక్ట్? కోరిక మనం విడిగా చూస్తున్నాం, నా కోరిక వచ్చింది తీరలేదు, లేదా నా కోరిక రావద్దు, కోరిక రావద్దని ఒక కోరిక, నా కోరికే ఉండొద్దని ఒక కోరిక. ఇవన్నీ ఊరికే మిషంగా దాంతోపాటు కనపడుతున్నాయి, కానీ దానికి నీ జీవితానికి ఏ సంబంధం లేదు. అసలు ఇది కనపడేటట్టు అది కూడా కనపడుతుంటుంది, నీకు కోరిక కూడా కనపడుతుంటుంది, కానీ ఆ క్రియలో భాగమే అని చెబుతున్నాను. ఉదాహరణకి మనం శ్వాస నిమిషానికి 72 సార్లు శ్వాస తీసుకుంటున్నాం, అట్లా కదిలే క్రియ ఏదైతే ఉందో ఆ క్రియనే కోరిక ఉంటున్నారు ఆయన. కోరిక నువ్వు విడిగా నేను లోపల ఎవరు అనుకుంటున్నారు గాలి పీల్చుకుందాం వదులుదామని చెప్పి అందులో కాదు, అందులో భాగమే అది. ఒక గాలికి ఒక ఆకు అట్లా ఎగిరి అట్టు వెళ్ళిపోతుంటుంది, బలికి వెళ్ళిపోయింది, అక్కడ వెళ్ళిపడింది, దానికి కోరిక ఉందా అంటే అందులో భాగమే కోరిక కూడా. కోరిక ఏం లేదు దానికి. కాబట్టి కోరిక ఉండటం పోవటం గురించి కాదు, మనందరం కూడా బాగా గుర్తుపెట్టుకోండి. నిత్యానిత్య వివేకాన్ని బాగా 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 బాగా, ఇది తెలిసిన సాధనే, మీ కంటికి ఎదురుగా ఉన్నదే. ఎవరు పోయేవాళ్ళమే, మనం అందరం పోయేవాడమే. ఏది సత్యం కాదు, దేహం ముసలిదైపోతుంది, మనం ఒకరోజు దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాం, ఇది నిజం కాదా అంటే గుర్తుపెట్టుకోండి, మననం చేసుకోండి. అప్పుడు ఏమైతే కోరికలు తగ్గిపోతాయి. మనం ఏం చేస్తున్నాం, కోరికలు పోగొట్టుకోవాలి పోగొట్టుకోవాలని సత్యం అర్థం కాక దాన్ని ఆపాలి, ఆలోచనలు ఆపాలి, కోరికలు ఆపాలని ప్రయత్నం చేస్తున్నాం. కానీ నీకు నిత్యాన్నిత్య వివేకం వస్తే కోరిక అదృశ్యమైపోతుంది. కోరిక అదృశ్యమైతే నిత్యం ఏదైతే ఉందో, శాశ్వతం ఏదైతే ఉందో, అచ్యుతం ఏదైతే ఉందో, అది అనుభవంలోకి వస్తుంది. అప్పుడు శివుడు కనపడతాడు నీకు. శివుడు సత్యం, శివుడు శాశ్వతం, కానీ ప్రపంచం అసత్యం. ఎన్నో యుగాల్లో ఎన్నో సృష్టిలు జరిగినాయి అంటున్నారు ఈ బ్రహ్మాండంలో, అన్నీ అంతరించిపోయినాయి, కాశీ మాత్రమే ఉంటుందట. సృష్టి ప్రళయం పోయినా కాశీ, శివుడు సత్యం వెంత పోయేది, ఉనికి సత్యం. ఉనికి ద్వారా సృష్టించబడిన చైతన్యం, చైతన్యం ద్వారా సృష్టించబడిన ఈ ప్రపంచం అంతా కూడా అదృశ్యమయ్యేది అని చెబుతున్నారు ఈ చాప్టరు. చూడండి ఎంత బాగా చెబుతున్నారు. చూడండి, నీవు నిరంతరము ధ్యానము చేసేడు వస్తువు యొక్క దర్శనము నీకు లభించి తీరవలను. ఆ దేవతకు ప్రీతి కలిగించడం ద్వారా నీవు అదే స్థాయిని అందుకొనగలవు. అయినను నీవు సత్యమును పొందలేవు. నీవు దేనిపై నిధి ధ్యాసం చేసినను వాటి యొక్క ఫలితము నీకు దృశ్యములు కనిపించను. ఏదో మనం ఆంజనేయ స్వామిని ఉపాసన చేస్తాం, అమ్మవారినో శివుడినో పూజ చేస్తాం, కనపడుతుంది, అది నిజం కాదంటున్నారు. అది నువ్వు కల్పించుకున్నదే, నువ్వు ఊహించిందే నీకు కనపడేది. నువ్వు కృష్ణుడు ఊహిస్తే కృష్ణుడు కనపడతాడు, శివుడు ఊహిస్తే శివుడు కనపడతాడు. కానీ నిరంతరం ఏదైతే సహజంగా ఉందో, ఉనికిగా ఉందో, దాన్ని తెలుసుకోండి అని చెబుతున్నారు. వాళ్ళకి చాలు, ఊరు వెళ్తున్నా నేను, మళ్ళీ 6వ తారీఖు 5వ తారీఖు వరలక్ష్మి వ్రతం నాటికి వచ్చేస్తాం. అందరూ పెద్ద పెద్ద మాటలు, ఊరికి మేము ధ్యానాలు చేస్తున్నాం, మేము జపాలు చేస్తున్నాం, ఇట్లాంటి మాటలు మానేసి చేస్తే చేసుకోండి. కానీ ఈ ప్రపంచం యొక్క, మీరు మీకు తెలిసిన వస్తువుల యొక్క నిత్యానిత్య వివేకం బాగా మననం చేసుకుంటుండాలి. పిల్లల్ని చూసినా పోయేవాళ్ళే, కాకపోతే 20 ఏళ్ళకు పోయేవాడు, 100 ఏళ్ళకు పోతాడు, 110 ఏళ్ళకు పోతాడు. మొన్న ఎవరో ఫోన్ చేశారు నాకు, 115 ఏళ్ళు ఇంకా రావట్లేదు ఎదురు చూస్తున్నా, 115 సంవత్సరాలు నేను ఎదురు చూస్తున్నా నాకు రావట్లేదు అని అంటారు. అదేముంది, ఎవరి చేతిలో ఉంది?
కానీ 120 ఏళ్ళకైనా పోవాల్సిందేగా, 250 ఏళ్ళకైనా పోవాల్సిందేగా. ఏది మీకు కనపడుతున్న మీ మీరు పడే సంతోషమే నిలబడట్లేదు, గడిచిపోతున్నాం. ఎన్ని సంతోషాలు చూసాము, ఎన్ని దుఃఖాలు చూసాము, దీన్నే అనుభవం అంటున్నారు పెద్దవాళ్ళు. అనుభవం దేన్ని అంటున్నారంటే సుఖ దుఃఖాలనే అనుభవం అంటున్నారు. ఇంకా అనుభవం అంటే ఏముంది, అన్నీ కరిగిపోతే. అనుభవం అంటే జ్ఞాపకమే, అనుభవం అంటే జ్ఞాపకమే, అనుభవం ఏం లేదు. కేవలం జీవితం మాత్రమే ఉంది, అనుభవం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, అనుభవాన్ని అహంకారం కల్పిస్తుంది, కాలం కల్పిస్తుంది. ఈ దృష్టి బాగా మనకు వచ్చిన రోజున మనం బయటపడతాం, మళ్ళీ మనం కలుద్దాం. నా బాధ మీకుండానే ఉంటుంది, మీరు వద్దన్నా ఉంటుంది. అందరు చేయండి, పిల్లలు కూడా చేయొచ్చు. నిత్యాన్నిచ్చే వివేకం చేయటానికి కొంచెం బుద్ధి ఉంటే చాలు. పెద్ద తెలివితేటలు, పురాణం అవన్నీ ఉంటాయి. చిన్నపిల్లాడు కూడా చచ్చిపోతే ఎక్కడికి పోయాడని అడుగుతున్నాడు, పోతున్నాడని తెలుస్తుంది, కానీ ఎక్కడికి పోయాడో ఏం పోయాడో ఎవరికి అర్థం కావట్లేదు. కాబట్టి మీ అందరికీ నమస్కారం, శుభాకాంక్షలు. 40 నిమిషాలు మాట్లాడుకున్నాం చాలు.